మార్నింగ్ 6 వచ్చాను గుడికి, 7 గంట ఓపెను. కానీ మామూలుగా అయితే ఓపెనే ఉంది. నేను లోపల కూర్చొని మెడిటేట్ చేసుకుంటానండి అన్నాను. లేదమ్మా, ఇక్కడ కూర్చున్న దానికి వెళ్ళిపోయి అక్కడ టీ షాప్ దగ్గర కూర్చో అని అన్నారు. ఇంతకంటే వరస్ట్ రెస్పాన్స్ నేను అయితే ఎక్స్పెక్ట్ చేయను ఇంకెక్కడి నుంచి కూడా. ఒక గుళ్ళో కూర్చొని ఒక పర్సన్, కానీ ఎవరైనా కానీ దేశంలో ఒక పర్సన్ గుళ్ళో కూర్చొని 6 ఆ టైంలో మెడిటేట్ చేసుకోకూడదా, దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుడి సన్నిధిలో కూర్చోకూడదా? ఇంతకంటే దరిద్రం అయితే ఇంకోటి ఉండదు. సరే, ఇంక రిక్వెస్ట్ చేస్తే ఆ మెట్ల మీద కూర్చోబోమ్మా, బయట ఎక్కే దగ్గర మెట్ల మీద అన్నాడు. అక్కడ కూర్చొని మెడిటేట్ చేసుకుంటున్నాను. ఇంకా చూసారా, అప్పట్లోనే ఎంత చక్కడాలు, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఎంత బాగా చెక్కారా. మేబీ అతను తప్పే లేదండి, అతను వాళ్ళు చెప్పిన డ్యూటీ చేశాడు, కరెక్టే. కానీ అది చూసుకోవాల్సిందండి, ఎవరన్నా భక్తులు వచ్చినప్పుడు ఏ టైంలో అయినా గర్భగుడిలో కూర్చుంటాం లేదు, భక్తులు ఎవరన్నా వచ్చినప్పుడు లోపల కూర్చొని మెడిటేషన్ చేసుకోవాలన్నా లేకపోతే దేవుడికి పూజించుకోవాలన్నా చేసుకోవచ్చు అని ఒకటి పెడితే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఆయన పిలిచి పంపించాడు, వెళ్తురు వచ్చింది బాబు పో అన్నారు, అయింది కదా అని. యా, మీకు ఇక్కడంతా సర్ఫేస్ అన్ఫినిష్డ్గా అనిపిస్తుంది. అది ఎందుకంటే నేను చెప్తాను, ఒక రీజన్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్డ్గానే ఉంటాయి, చాలా మంచి ఆర్కిటెక్చర్. కానీ కొన్ని మాత్రం అన్ఫినిష్డ్గా ఉంటాయి. ఏవేవంటే కళ్యాణ మండపం ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి ప్రేయర్ చేసుకునే ఒక హాల్, మ్యారేజ్ హాల్. కళ్యాణ మండపం ఒక ప్రేయర్ చేసుకునే హాలు, అండ్ ఇంకోటి ఈ అక్కడక్కడ కిందంతా నేల మీకు అన్ఫినిష్డ్గా కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ, ఆల్మోస్ట్ 80% వరకు. అది ఎందుకంటే విరుప్పన అనే అతను రాయల్ ట్రెజరర్ ఆఫీసర్గా అప్పుడు పనిచేసేవాడు. ఎప్పట్లో అంటే 1530 నుంచి 1542 వరకు. సో అతను ఎవరు, గ్రేట్ కింగ్ ఆఫ్ విజయనగర. సో ఈ ప్లాన్ అంతా వేసింది అతనే అండి, కన్స్ట్రక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ ప్రతి ఒక్కటి. సో అతని మీద ఒక అలిగేషన్ ఉండింది, అతను డబ్బులు ఏమంటారు ఫండ్స్ ఉంటాయి కదా అవి తినేసాడు అని చెప్పేసి. ఇది కూడా అన్ఫినిష్డ్ కళ్యాణ మండపం ఇది. సో తర్వాత అతను కళ్ళు తీసి ఇసిరేశారని ఒక అది కూడా ఉంది, అక్కడే ఉంటాయంట. ఆ స్పాట్స్ నాకు కనపడలేదు. ఈ రాయిని ఈ రాయితో చెక్కారు, ఈ రాయి లోపల రాయికి ఒక సైడ్ చెక్కారు. సూపర్, అసలు కనిపిస్తుందా? ఇక్కడ నాకు తెలిసి భక్త కన్నప్ప అనుకుంటా పూజిస్తున్నాడు, భక్త కన్నప్ప అనుకుంటా పూజిస్తున్నారు. బాగానే ఉంది కదా, అందుకని అనుకుంటున్నాను. ఇంకో శివలింగం ఇక్కడ పైన తాబేలు, ఇక్కడ ఏనుగు పూజిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే నాగ వినాయక ఈయనెవరు, చైనీస్ గడ్డ వేసుకోమన్నారు. పైన టోపీ ఏమో మందే, గడ్డ ఏమో చైనీస్ది. చైనీసా ముస్లిం? ఇవన్నీ ఇక్కడ కూడా ఉంది, ఈజిప్ట్లో ఉన్నట్టుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, రెండు తలలు. మేబీ ఇది ద్వారం ముందు అంటే శిలేమో. ఒక సైడ్ ఏమో ఒక ఆమె నీళ్ళు కొండ పట్టుకోండి, నీళ్ళు కొండనా, ఇంకొక ఆమె ఇష్ట. పుష్పం పట్టుకొని ఇక్కడ కూడా మళ్ళీ చైనీస్ ఈ జుట్టు, ఈ జుట్టు కూడా విచిత్రంగా ఉంది. ఏంటో మరి, మీరు డీకోడ్ చేశారో లేదో చదివితే కానీ తెలియదు.
కానీ అప్పట్లోనే ఇంత ఆర్కిటెక్చర్ ఉంది, ఇంత టెక్నాలజీ ఉందంటే అసలు హైలైట్. ఈయనెవరు దీన్ని మోస్తున్నాడు? ఈయన చూడండి, ఈ పిల్లర్ని మోస్తున్నట్టుంది, మధ్యలో కనిపిస్తుంది కదా, ఆ పిల్లర్ని మోస్తున్నట్టు ఉంది ఇక్కడ. ఈయన ఒక చేత్తో మోస్తున్నాడు, ఆయన కూడా ఒక చేత్తోనేనా? ఓకే ఓకే. ఈయన రెండు చేతులతో ఇక్కడ. ఇది ఏంటో మరి, ఇది ఈయన నిలబడుకొని మోస్తున్నాడు. ఇప్పటి వాళ్ళకే అంతు చిక్కని టెక్నాలజీ. ఇక్కడ చూసారా, ఇదేంటి, ఇది నాగుపాము బంధమా? పాములా ఏంటి? పాములో ఏంటి అర్థం కావట్లేదు, కానీ కింద ఒక బొమ్మ ఉంది. ఈ బొమ్మ కూడా కరెక్ట్గా లేదు. ఆ బొమ్మ ఆ తోకకి కనెక్టెడ్ 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 కనెక్టెడ్గా వెళ్ళున్నాయి. ఇవంతా ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ఇది డిజైన్స్. డిజైన్స్ అన్నీ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్. ఇక్కడ చూడండి వినాయకుడు. ఇప్పటి గుడిలో కూడా ఉంటుంది. ఇక్కడున్న వాటిలో ఇది పెద్ద రాయి. ఇది ఈ ఒక్క రాయి మీదే మొత్తం చెక్కినట్టున్నారు. రాయి మీదే మొత్తం ఎక్కారు. మేబీ నాకు తెలిసి కావాలని షేప్ చేసి చెక్కారా, లేకపోతే అది ఒక రకంగా విడిపోయిందేమో రాయి, దాన్ని చేసి చెక్కారు. కానీ చాలా బాగా ఎక్కారు. ఇందాక చూసాం కదా మనం, ఇదిగోండి వినాయకుడు. ఈ పెద్ద రాయి మీద వినాయకుడిని ఒక్కటే చెక్కున్నారు ఒక సైడ్. నాగలింగ వినాయక అంట. నాకు తెలిసి ఆ నాగలింగ వినాయక అంటే పాము పడగ ఒకటి ఉంటుంది. ఓ మేబీ నాగ వినాయక లింగ, ఐ మీన్ నాగలింగము వినాయకుడు అనే అర్థం. అంటే ఇక్కడ రెండు రాళ్ళు ఉన్నాయి, ఇది ఒక రాయి, దీని మీద ఇది ఉంది. మేబీ దీని మీద ఉంటుందేమో యా అనుకుంటా. ఇటు సైడ్కి వెళ్ళి చూద్దాం. చూడండి రాయి మధ్యలో గ్యాప్. ఇక్కడ కూడా చెత్త తగలేదు మన వాళ్ళు, అక్కడ కూడా వేస్తున్నారు. యా కరెక్ట్, చూసారా? డ్యూడ్ ఇంత పెద్ద శివలింగం ఒకేదాని మీద చెక్కారు, ఆ వినాయకుడిని శివలింగాన్ని. అసలు ఇందాక కానీ పంపించుంటే లోపలికి, ఇక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. బయట మెట్ల మీద కూర్చోమన్నారు, కానీ మెట్ల మీద అంతే అనిపించలేదు. ఓకే ఎక్కడైనా మెడిటేషన్ మెడిటేషనే, దేవుని ప్రార్థించేది. బట్ ఇక్కడ కూర్చోంటే మాత్రం చాలా బాగుంది. ఒక 5 మినిట్స్ కూర్చొని వెళ్తాను. ఇది అక్కడ నుంచి లోపలికి వస్తే ఇంకో ఎంట్రన్స్ ఉంది ఇక్కడ. ఇదేంటిది? మేబీ ఇది నేను ఒకటి చదివాను. ఏంటంటే ఒక వీడియో చూశాను, ఏలియన్స్ ఉంటారు కదా, ఆ షేప్లో ఉన్నాయి చూడండి. అంటే మీరు మనం గమనిస్తుంటాం కదా కొన్ని ఏలియన్ గుర్తులు ఉన్నాయని. సో చూడండి ఇక్కడ. సో నేను ఏం చదివానంటే ఏలియన్స్ అప్పట్లో ఏలియన్స్ అప్పట్లో మన వాళ్ళతో అసోసియేట్ అయి ఉండేవాళ్ళు ఏన్షియంట్ టైమ్స్లో అని ఒకటి చదివాను. మరి అది నిజమో కాదో తెలియదు. సూపర్ అసలు.
ఇక్కడంతా పూజ చేసుకునేవాళ్ళు. మామూలుగా అప్పట్లో చదువులు కూడా చెప్పేవాళ్ళు కదా, చదువుకునే వాళ్ళు, గుళ్ళలో చదువులు చెప్పేవాళ్ళు అప్పుడు చదువుకునేవాళ్ళు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చి చేసుకునే వాళ్ళం. ఎంత పెద్దదిగా చెట్టు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేచర్లో ప్రతి ఒక్కదాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. వా, వేలాడే స్తంభం ఎక్కడో కనపడలేదు నాకు. మామూలుగా గైడ్ ఉన్నా లేకపోతే ఎవరన్నా అందరు చూస్తూ ఉంటే కనిపిస్తుంది. నాకైతే ఎక్కడో అర్థం కాలేదు అది. వాళ్ళు మార్క్ కూడా ఏం పెట్టలేదు. ఓకే, మనం బయట వెళ్ళి ఎవరినైనా అడుగుదాం, అన్నం అడుగుదాం ఒకసారి, ఒకవేళ ఆయన బయట ఉంటే. ధ్వజస్తంభం గుడికొచ్చి ధ్వజస్తంభం చూడకుండా పోకూడదంట. నేను ఎందుకు అని పూజారిని అడిగాను, బట్ సమాధానం చెప్పలేదు, తెలియదు అన్నాడు ఆయన కూడా. ఇట్లాంటి క్వశ్చన్లు ఎవరు అడగరు బాబు అన్నాడు. ఈసారి ఎవరన్నా పూజలు ఉంటే ఎక్కడైనా ట్రై చేద్దాం. కాకపోతే ఒకటి చెప్పారు ఏంటంటే, దేవుణ్ణి చూడకపోయినా ధ్వజస్తంభాన్ని చూసి వెళ్తే దేవుణ్ణి చూసిన దాంతో సమానం అంట. ఎంతవరకు నిజమో ఎందుకో నాకు తెలీదు. ఎవరినైనా అడిగి తెలుసుకున్నాం మన జర్నీలో ఎక్కడైనా టెంపుల్స్లో. మూడు తలల గోవు, ఒక్క బాడీలో నుంచి మూడు తలలు. మరి దీని అర్థం ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. ఇదేంటి, మనిషి తలలాగే ఉంది కానీ కొంచెం విచిత్రంగా ఉంది. శివుడికి పూజ చేస్తున్నారు. అంటే ద్వారంలో ఇది ఉన్నాయి కదా, ఇవి నేను అన్ఫినిష్డ్గా మహాబలిపురం టెంపుల్లో చూశాను. సేమ్ ఇవే ఉన్నాయి. కాకపోతే మధ్యలో బొమ్మలు మారాయి కానీ సేమ్ ఇలాగే ఉన్నాయి. మేబీ అది కూడా అన్ఫినిష్డ్గా ఉంది, సో అది వదిలేసింది అనుకో. ఐ మీన్ ఎవరన్నా రాజ్యం మీద దండెత్తినప్పుడు ఇంకా అలా వదిలేసి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు కదా, సో వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతే. సో అదేంటంటే ఇది ఇది మాత్రమే ఉంది, మధ్యలో అంతా ఖాళీ ఉంది ఇదంతా. సో నాకు ఒకసారి ఫోటో దొరికితే నా ఫోన్లో పెడతాను, మీరు చూడొచ్చు. అసలు గుడి కూడా లేదు, ఏం కూడా పెట్టలేదు దాంట్లో. అవి ఆడుకుంటున్నాయి. ఓయ్ కొరక్కనే, ఏం దిగుడుతున్నాయి? నో 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 నో, ఇంగ్లీష్ అర్థమైందా? నో 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 అంటే అయిపోయింది ఇది. నో 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 నో. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ గోపురం మధ్యలో నుంచి కరెక్ట్గా వస్తున్నట్టు ఉంది సూర్యుడు. ఇక్కడేందో నడిచే ప్లేస్లో కూడా చెక్కున్నారు. ఈ చెట్టు అనుకుంటారు, చెట్టు లాగే ఉంది. మీకు అక్కడ ఒక జటాయు కనిపిస్తుందా? సో జటాయు పార్క్ అంట అది, కానీ ప్రస్తుతానికి క్లోజ్ ఉంది, 9:00 ఓపెన్. సో మనకు అంత టైం లేదు కాబట్టి మనం బయలుదేరుతాం ఇంకా. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకునేటప్పుడు ఏం చేస్తానంటే, వన్ డే ఎక్కడైనా ఉండడానికి స్పెండ్ చేయడానికి ట్రై చేస్తానండి. పెద్ద పెద్ద ఇట్లాంటివి ఉంటే వన్ డే ఉండేసి ఎక్స్ప్లోర్ చేసేసి ఆమెను బయలుదేరుతాను. ఇంకా నేను అలాగే అనుకున్నాను, దేనికి ఆ శివలింగాలకి, ఆ జ్యోతిర్లింగాలకి, వాటికి మాత్రం. సో ఇవి కూడా కొన్ని